ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి దెబ్బకు వైసీపీ విలవిలలాడుతుంది. నియోజకవర్గంలో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతుండగా అభ్యర్థి డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి సమరోత్సాహంతో ప్రజలతో మమేకమవుతున్నారు. 2009 ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి 2019 తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందిన నియోజకవర్గాన్ని వీడకుండా నిత్యం ప్రజా సమస్యలపై కృషి చేస్తూనే ఉన్నాడు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి నిత్యం వందలాది మందికి భోజన వసతి కల్పించారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఎంతోమందికి వైద్య చికిత్సలకు తన సహాయ సహకారాలు అందించాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ ప్రథమ స్థానంలో నిలిచి పార్టీ అధినేత చంద్రబాబు మనసు గెలుచుకున్నాడు. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కాకముందు నుంచే కనిగిరి నియోజకవర్గంలో వలసలు ప్రారంభమయ్యాయి. తాజాగా పెదచెర్లోపల్లి మండలం ముద్దపాడు పంచాయతీకి చెందిన 10 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా పామూరుకు చెందిన 35 ముస్లిం మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కనిగిరిలో డాక్టర్ రామనాయుడుతో పాటు పెద్ద ఎత్తున కాపు సంఘం నాయకులు అభిమానులు డాక్టర్ ఉగ్ర సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పిన ఉగ్రనరసింహారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వెనుకబడ్డ కనిగిరి ప్రాంత అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని వారందరికీ డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రం బాగుపడాలంటే అప్పుల నుంచి పన్నుల నుంచి గతుకుల గతుకుల దారుల నుంచి భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన నెలలోనే దాన్ని ప్రాసెస్ లో పెట్టి పంచాయతీ ఎలక్షన్ లోపల దాని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తామని సమూహం తెలియజేస్తూ మన అందరం కష్టపడతాం, మీరు చెప్పండి, మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు మనకు అంత ఇంత్రు సహాయం చేయమని నాయకులు ఉగ్రనరసింహారెడ్డి తప్పకుండా ఈసారి వెళ్దాం, వేసి చేయించుకోండి. నేను కూడా చెప్తున్నాను, మీకు చేయకపోతే మళ్ళీ మీ ఊర్లోకి నేను కూడా రాను, ఆ ఊరు గ్రామాల్లోకి వచ్చి ఓటర్లు ఎక్కడ జరగదని సభకు తెలియజేస్తూ సెలవిస్తున్నా. ప్రతి ఇంట్లో మీరు కనీసం రోజు ఒక 10 ఇళ్లలో వస్తే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏమన్నాడు, ఈ ప్రాంతాలు అభివృద్ధి చేస్తానని మీరు చెప్పి ఓటుని మన కన్సల్ట్ చేయించుకొని వేస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. చేయలేకపోతే నేను రాజకీయాల్లో కూడా భవిష్యత్తులో ఉన్నాను, అది కూడా చెప్తున్నాను, చేస్తేనే ఉంటాను. నేను చెప్పిన 5 అంశాలు చంద్రబాబు నాయుడు గారు మనం వచ్చినప్పుడు కూడా మాట్లాడి అడగడం జరిగింది, సార్ మీరు అయితే చేస్తానంటే పోటీ చేస్తాను, లేకపోతే నేను మానుకుంటా మీరు ఎవరో అభివృద్ధి పెంచుకోండి కూడా నేను చెప్పడం జరిగింది. అందుకని ఆయన వేదిక మీద కూడా 5 అంశాలు క్లియర్గా వివరించున్నారు. కాబట్టి ఇది మన బిడ్డల భవిష్యత్తు అనే విషయం కాబట్టి, ఎందుకంటే మీరు ఈరోజు ఎంతమంది వస్తుందో మీరు 42,000 మంది ఓటర్లు బయట ఉన్నారు జరిగింది, అటువంటి జరగకూడదనే ఆలోచన కాబట్టి దయచేసి అందరూ సహకరించండి. మన ఇన్నిసార్లు ఎన్నోసార్లు ఓటేశారు, మీ లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి. చివరికి వలసలు పెరిగాయి.
ఎన్నో హత్యలు జరిగాయి, పుస్తలు తెగినాయి, ఇంట్లో పస్తులు పెరిగాయి. ప్రతి ఇంట దరిద్రమే కొలువు తీరుతుంటే, ప్రతి కంట రక్తమే కన్నీరవుతుంటే, ప్రతి చేయి సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే, బయటపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాలి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది నిదర్శనం. మేమందరం చంద్రబాబు నాయుడుతోనే ఉన్నాము. ఎన్డీఏతో ఎందుకు భాగస్వాములు అయ్యారో ప్రజలకు తెలుసు. కాబట్టి మోసపూరితమైన అన్ని సపోర్ట్లు పార్లమెంట్లో బిల్లన్నింటికి సపోర్ట్ చేసి మీ ఎంపీలందరితో చేసి ఇప్పుడు వచ్చి ఎలక్షన్లకి ఎలక్షన్ మాటలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్. మీ మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరు లేరయ్యా. దయచేసి మీరు మాయ మాటలు చెప్పొద్దు, ఇక నుంచి మోసం చేయలేరని చెప్పేసి వారు చెప్పాలి ఇది నిదర్శనం. కానీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే మన నాయకులు పామూరు నుంచి ఇంతమంది ముస్లిం సోదరులు అంటే వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ ఎప్పుడూ మీ తమ్ముడు గారు లేకపోతే మీ అన్నగా ఏ సహకారం అడిగినా గతంలో రెహమాన్ చెప్పినట్టు ఆ రోజు నేను 35 ఎమ్మెల్యే అయితే నేను ఎట్టుండేదండి, ఏదైనా ఇట్లా అనుకుంటే అయిపోవాలనుకుంటే ఆ తత్వం నాది పని అయిపోవాలి. ఈ పని అని చెప్పారా మన ముందు చేసేసి పక్కన పడేది. ఆ రోజు మరి వాడు వచ్చి అడిగినమ్మంటే అంటే నా చదువు ఉంది మళ్ళీ మీరు మా రేమాన్ అనేది వాడేటంటే మేము దోస్తాం మాట్లాడమాట వాడితో నువ్వు తగాదనేది కూడా నాతోనే ఉంది. కాబట్టి అట్లా 10 మందికి సహాయం చేయాలనేది నా సంకల్పం. ఈరోజు కనీర అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యమే. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఈ ప్రాంతం బాగు చేయాలనేది ఒక సంకల్పంతో ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి మీరందరూ వాటిని ఇఫ్తార్ పెడదామనంటే అలా ఇంకా చాలా మంది రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాత పెడదాము, మళ్ళా ఇఫ్తార్ అయిపోతే వాళ్ళు బాగోదని చెప్పేసి సజెషన్ చేశారు. సో మిగతా వాళ్ళు కూడా అందరూ వస్తే మనం సిగ్నల్ రంగాన్ని అందరం కలిసి ఒక భారీ స్థాయిలో మన పెద్ద షరీఫ్ సార్ని పిలిపించి పాముర ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాన్ చేసి ఒక మంచి ఆయన మంచి వక్త కూడా కరెక్ట్గా వివరిస్తారు. ఆయన దగ్గర సొంత కారు కూడా లేని వ్యక్తి ఆ రోజు ఎమ్మెల్సీలో సభను రద్దు చేయాలి అన్నప్పుడు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు అతనికి. ఎంపీ రాజ్యసభ 25 కోట్లు క్యాష్ అవన్నీ ఆఫర్ చేసిన అంటే ముస్లింల గౌరవం ఏ విధంగా కాపాడాడంటే దానికి అక్కడ దేవుళ్ళు అంటే అబ్దుల్ కలాం.